పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తల్లి తన పసికందును మరచినను నేను నిన్ను ఏమాత్రము మరువను. యెషయా గ్రంథము 49:15. ప్రభు ప్రేమలో ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఉషోదయ ప్రేమాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలను ధ్యానం చేసినట్లయితే రెండు పఠనాలు కూడా ప్రభువు యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువు ప్రేమస్వరూపుడు. ఆయన ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైనది. ఆయన ప్రేమ కన్నా విలువైనది ఈ లోకములో ఏదీయూ లేదు. యోహాను గారు రాసిన శుభవార్త 3:18 చూసినట్లయితే, దేవుడు ఎంతగా ఈ లోకాన్ని ప్రేమించాడో, తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఏ విధంగా పంపించాడు, మన పాపాల పరిహారార్థం ఆయన తన కుమారుని ఎలా బలిగా సమర్పించారో మనం చూస్తూ ఉన్నాము. అది దేవుని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఈ లోక ప్రేమ స్వార్థమైనది, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, నిస్వార్థమైనది. మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు మనల్ని వదిలి వెళ్ళినను మనలను వదలక నిత్యం ప్రేమిస్తూనే ఉంటాడు మన ప్రభువు. మన పేరును తన అరచేతిలో రాసుకొని మనలను భద్రముగా తన రెక్కల నీడలో కాపాడుతున్న ప్రేమ మన యేసయ్యది. ప్రభువు ప్రేమ అనంతమైనది, అంతులేనిది, అవధులు లేనిది, ఎల్లలు కట్టలేనిది. ఆదిలో దేవుడు సృష్టినంతటినీ తన నోటి మాట ద్వారా సృష్టించారు. కానీ మానవుని మాత్రం తన రూపములో, తన స్వహస్తాలతో తన జీవాన్నే మానవునిలో ఊది సృష్టించాడు. అంతగా దేవుడు మనలను ప్రేమించాడు. కేవలం అప్పుడే కాదు, ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన మనలను ప్రేమించడమే కాదండి, ప్రేమాజ్ఞను కూడా ఇచ్చి ఉన్నారు. అదే దైవ ప్రేమ, సోదర ప్రేమ. మన తల్లి శ్రీసభ ప్రేమ క్షమాపణ అనే రెండు పునాదుల మీద నిర్మించబడినది. ఒక క్రైస్తవ బిడ్డగా మనము మన పొరుగువారిని ప్రేమించగలుగుతున్నామా? ప్రేమిస్తున్నామని చెబుతూ క్షమించలేకపోతున్నామా? పునీత యోహాను గారు రాసిన 4:20 ప్రభువు మనకు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమిస్తున్నానని చెబుతూ సోదరుని ద్వేషించినచో వారు అసత్యవాది. మనం మన పొరుగువారి ముందు మంచిగా ఉండి వెనుక గోతులు తవ్వుతుంటాము. ఇది కాదు క్రైస్తవ ప్రేమ అంటే, క్రైస్తవ జీవితం అంటే. లూకా శుభవార్త 10:00 మంచి సమరయుని వలె మన సోదరుల ఎదుగుదలకు తోడ్పడాలి. పడిపోయిన వారికి చేయూతను, నిస్సహాయులకు సహాయాన్ని అందించగలగాలి. ప్రియ సోదరులారా, మనం ఎప్పుడైతే మన సోదరులను క్షమించి ప్రేమించి వారితో కలసిమెలసి ఆనందంగా జీవిస్తామో, అప్పుడే దైవరాజ్య స్థాపన, దైవ నివాసం మనలో ఏర్పడుతుంది. పునీత జాన్పాల్ పోపు గారు తనను చంపబోయిన వ్యక్తిని జైలుకు వెళ్ళి కలిసి అతనిని క్షమిస్తారు. ఇదే నిజమైన నిస్వార్థ ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ. ఎప్పుడైతే మనం ఎదుటివారిని క్షమిస్తామో, అప్పుడే నిజమైన ప్రేమను, దైవానుభూతిని పొందుతాము. ప్రియ క్రైస్తవ సోదరుడా, తపస్తకాల 4వ వారంలో ఉన్న మనమందరము పరులకు ప్రేమను పంచుతూ మనలో క్షమాపణ గుణాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, మనలను మనము ప్రభువు శిలువ పాటులకు, మరణ పునరుత్థానానికి సిద్ధపడుటకు కావలసిన ఆత్మ వరాలను దయచేయమని ప్రభువుని ఎల్లప్పుడూ ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.